కేసీఆర్ పైనది. అందుకేమా ఇప్పుడు మోడీ సారు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వమని చెప్పి మోడీ సార్ చెప్పాడు. 2 లక్షల ఇండ్లు శాంక్షన్ చేసినాం. 2 లక్షలు 2 లక్షల ఇండ్లు తెలంగాణ రాష్ట్రానికి శాంక్షన్ చేసిండు మోడీ సార్. నిలువ నీడ లేని పేదలకు ఇల్లు కట్టిమని చెప్పి కేసీఆర్ సార్ చెప్తే పైసలు తెచ్చుకున్నాడు, బ్యాంకులు వేసుకున్నాడు, ఇంతవరకు ఇల్లు కట్టిస్తున్నాడు. దానికి ఏం చేశాడు? డబుల్ బెడ్రూమ్ అన్నాడు. మనకు కావాల్సింది ఏం కావాలి? నిలువ నీడ లేని పేదలకు ఇల్లు కావాలి. మనకు డబుల్ బెడ్రూమ్ కావాలి, మనకు డ్రాయింగ్ రూమ్ కావాలి, మనకు డ్రెస్సింగ్ రూమ్ కావాలి, మనకు డైనింగ్ హాల్ మనం కోరుకున్నాం కదా. పేదలకు ఇల్లు కావాలి. దేశం మొత్తం మోడీ సార్ కట్టిస్తాడు ఇల్లని. మీ కేసీఆర్ సార్ చెప్పిన అడిగే తండాలల్లా ఇల్లు కట్టి నువ్వు ఇంతకేళ్ళు ఇచ్చలేదు, మోడీ సారే ఇల్లు కట్టిస్తాడు. ఆ ఇల్లు కట్టిస్తే సరిపోకుంటే ఢిల్లీ పోదాం, ఇంకా శాంక్షన్ చేసుకొస్తా అని చెప్పి చెప్పిన. డబుల్ బెడ్రూమ్ ఎందుకంటే ఇల్లు కట్టిస్తే మోడీ సార్కి పేరు వస్తుంది కదా, మీరందరు మోడీ సార్కి ఓటు వేస్తారని చెప్పి ఇల్లు ఇచ్చుడే పనిచేసాడు. మీకు బియ్యం వస్తున్నాయమ్మా? బియ్యం వస్తున్నాయా? ఎవరిస్తారు బియ్యం? మోడీ సార్ ఇస్తుంది కదా. మోడీ సార్ అంతా కేసీఆర్ సార్ నేనే ఇస్తున్నా నేనే ఇస్తున్నా పెద్ద ముక్తో మంచిగా ఫోటో పెట్టుకున్నాడా? నేను చెప్పినా నేను ఇంట్లోకి ఇస్తున్నావు బియ్యం, మోడీ సార్ ఇస్తాను బియ్యం ఇస్తాను, అవునా కదా? మరి ఆయన కూడా ఇవ్వాలి కదా. మురళీరామ్కి ఏం చేసాడంటే కిలోకు రూపాయలు వసూలు చేశాడు. వసూలు చేస్తే నేను చెప్పిన బిడ్డలు కిలోకు బియ్యం కేసీఆర్ సార్ అడిగితే ఎక్కడ ఎక్కడ గల్లబట్టి అడుగు అని చెప్పిన ఆయనతో భయపడి ఏం చేసాడు? మళ్ళీ ఇప్పుడు తీసుకుని పనిచేసాడు. మరి ఆయన ఇచ్చే బియ్యం ఇవ్వాలి కదా. ఆయన ఇచ్చే బియ్యం ఇస్తలేడు. పెన్షన్లు ఇస్తాడు. ఎంతమంది పెన్షన్లు వచ్చినా మీద పెన్షన్ కూడా ఇస్తున్నాడు. జీతాలే ఇస్తున్నాడు. ఒకటో తారీఖే జీతాలు ఇస్తున్నాడు. జీతాలు ఇస్తున్నాడు, పెన్షన్లు ఇస్తాడు. ఉన్న పెన్షన్లు తీసిపడేసాడు. ఉన్న పెన్షన్ తీసిపడేసాడు. రేషన్ కార్డు ఇస్తాడు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి. కొత్త ఇచ్చిన రేషన్ కార్డు, రేషన్ కార్డు ఇవ్వాలి. ఇవాళ కరెంటు బిల్ అంటాడు. వ్యవసాయానికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నా అన్నాడు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో గ్యారంటీ లేదు, అవునా కదా? పొలం కాడ కరెంటు ఫ్రీ అంటే ఇంటికాడ కరెంట్ మొత్తం పొట్టు పొట్టు చంపుతాడు పైసలు. కరెంటు వస్తుందా రాదా గ్యారంటీ లేదు, అవునా కదా? ఆర్టీసీ ఛార్జీలు పెంచేయండు, అన్ని పెంచేయండు. నల్ల పైసలు నల్ల పైసలు పెంచేయండు. ఇక కోడి భూములు అన్నారు. మీరు 100 ఎకరాలు ఉందా, 10 ఎకరాలు ఉందా, 20 ఎకరాలు ఉందా? 1 ఎకరం 2 ఎకరాలు మీరు వ్యవసాయం చేసుకుంటారు. దేనికోసం వ్యవసాయం చేసుకుంటారు? ఇల్లు గడవడానికి వ్యవసాయం చేసుకుంటారు, అవునా కాదా? ఆయన ఏమన్నాడంటే ఎన్నికలు రాకముందు, అధికారం రాకముందు ఒక్కొక్కరికి వీళ్ళందరికీ 3 ఎకరాల భూమి ఇస్తానాడు. నువ్వు ఇచ్చుడు పని చేయి, గుంజుకోకుండా చాలంటున్నారు. ఇవాళ అక్కడ గుర్రంపూడు వేరే, గుర్రంపూడు తండా ఉంది చూసిరా పేపర్ల, గుర్రంపూడు తండాల గిట్ట పేదోళ్ళందరినీ మన జాతీయులందరినీ కూడా మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం జాగరణ గుంజుకున్నారు. జాగాలు గుంజుకొని నాగన్నా, ఏ బాబు జాగాలు గుంజుకొని ఆడ మా జాగాలు ఎందుకు గుంజుకుంటున్నావు సార్ అంటే మన ఆడవాళ్ళు మొగ్గులను 60 మందిని 2 నెలలు జైలు పంపేడు. 2 నెలలు జైలు పంపాడు. ఆడవాళ్ళను మొగ్గులు కూడా పొట్టు పొట్టు కొట్టాడు. తలకాయ కిందికి కాళ్ళు మేలికేసి కొట్టాడు. కరెంట్ షాకులు పెట్టారు. స్త్రీలతో కాల్చారు. రోకల బండి ఎక్కేర్చారు. గుర్రం పొడుతుండాల జాగలు వాళ్ళే కానీ కబ్జా వేసుకునే ప్రతి జైలు పంపితే మాకొచ్చి బాధ చెప్తే మేమందరం వేయడం. పోతే మిమ్మల్ని కూడా పుట్టుపుట్టు కొట్టాడు. మా కాళ్ళు చేతులు వినాయి. మేము కూడా దాదాపు 2 నెలల పాటు మా వాళ్ళు జైలుకున్నారు. ఇవాళ మంచి కాలకంటే గర్భిణీ స్త్రీ ఆమె ప్రెగ్నెన్స్ ఉన్నది ఆయన తీసుకుపోయి పొట్టు పొట్టు కొట్టుకుంటా పోలీస్ స్టేషన్ వాళ్ళు తీసుకుపోయి గర్భిణీ స్త్రీని ఎప్పుడు మూడు విషయం. ఇలా ఆయనే వ్యవసాయం చేసుకుంటాడు, ఆయనే 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఆయన వ్యవసాయం చేసుకుంటాడు, పంట వేసుకుంటాం మనం. పంట చేతికొచ్చే టైంకు, పంట చేతికొచ్చే టైంకు ఫారెస్ట్ లో పంపుతాడు, హరితహారం ఉంటాడు, చెట్లు నాడతాడు, మన పొలాలు గుంజుకుంటాడు, నాశనం చేస్తాడు. ఇది కేసీఆర్ సార్ పని, అవునా కదా? ఇలా అన్ని చేయి మోడీ సార్. ఇలా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాడు, ఇంటికి ఉద్యోగం ఇస్తాడు. ఇలా సునీల్ నాయక్ చంపాడు, మనోడే చంపినలేదా? సునీల్ నాయక్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఉద్యమం కేసీఆర్ సార్ ఉద్యమం లేకుంటే సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు, చేసుకున్నాడు కదా? ఇలా ఇంటికి ఉద్యోగం ఇస్తాడు లేదే. కేసీఆర్ ఇంట్లో మాత్రం 5 ఉద్యోగాలు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి, ఆయన కొడుకు మంత్రి,
ఆయన బిడ్డ ఎమ్మెల్సీ, ఆయన అల్లుడు మంత్రి, ఆయన ఈఎం కూడా రాజ్యసభ మెంబర్. నెలకు 10-15 లక్షల రూపాయలు చేసే జీతం వస్తుంది. కానీ మన పిల్లలకు మాత్రం, సరుకులకు మాత్రం ఉద్యోగాలు లేవు.